వైసీపీ అభ్యర్థి వడ్డే లక్ష్మీనారాయణపై టీడీపీ నాయకుల దాడి. అవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో వైసీపీ మద్దతుదారుడైన వడ్డే లక్ష్మీనారాయణపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బోయ లక్ష్మణ, బోయ రాముడు, బోయ మద్దయ్యలు కత్తులతో కర్రలతో దాడి చేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదని, ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు లక్ష్మీనారాయణ స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను కోకుమ మండలం మెట్టుపల్లె గ్రామంలో ఎంపీటీసీ నెంబర్గా 5 సంవత్సరాలుగా మూరం నారాయణ నేను మాట్లాడాను. లక్ష్మీనారాయణ టీడీపీ క్యాండిడేట్ను ఓటు వేసినాడని చెప్పని ఉద్దేశపూర్వకంతోనే కట్టులు కూడా దాడి చేసి పెడిబాగుతో ఇక్కడ పుట్టకు పరిచిన న్యాయం కూడా అయింది. ఇక్కడ మీరు న్యాయం చేయాలని పోలీసు వాళ్ళకు కూడా మండలం మెట్టుపల్లె మాజీ సర్పంచ్ కొడే లక్ష్మీనారాయణ దాడి చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు అనే కార్యకర్త అని టీడీపీ నాయకుడు మద్దిరెడ్డి రామన్న లక్ష్మణ అనే వ్యక్తులు రాత్రి దాడి చేసాము సార్. హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. దీన్ని పోలీసు వారు చర్య తీసుకోవాలని అందరికీ ధన్యవాదాలు అండి. ఈ కార్యక్రమంలో మీరు అందరూ ఉన్నందుకు ఇతరుని కూడా కొంచెం సహకరించవలసినదిగా కోరుతున్నాము. ఈ బహుజన్ మీడియా బలగాన్ పల్లె రిపోర్టర్ గోపాల్ చక్రమలతో ముగిస్తున్నాము.